ఒక జర్నలిస్ట్ కోణంలో చూసినప్పుడు ఇక్కడ మేము ఎప్పుడు ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నట్టుగానే నడుస్తుంది వ్యవహారం, ప్రభుత్వం వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ అన్నట్టుగా వ్యవహారం నడవట్లేదు. నేనే ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీరు చెప్పిందంట, ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తంగా లేదు అని చెప్పినా కూడా అతను ఏకపక్షంగా డెసిషన్ తీసుకుంటుందని మీరు చూస్తా ఉన్నారు కదా. ఎందుకు అంత మొండి ధోరణి అవలంబించాల్సి వస్తుంది? నిమ్మగడ్డ గారు సార్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఈ రోజు కేసు నమోదు చేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అరెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మేము వెళ్దాం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేయించడమే మీ అంతిమ లక్ష్యమా మార్చి లోపు? సార్, ఎవరైనా ఉల్లంఘిస్తే ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఈ కోవిడ్ అనేది పాండమిక్ గా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ రూల్స్ ఎవరన్నా ఉటంకించి రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరన్నా వ్యవహరించి ప్రజల ఆరోగ్యానికి చలకాట ఆడేటట్టుగా ఎవరు వ్యవహరించినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయొచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు కోట్లాది మంది ప్రాణాలను పన్నంగా పెట్టి తన లాభం కోసం తాను ఎవరైతే తాను జీతం తీసుకుంటున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగా చేస్తూ ఏదైతే వ్యవహరిస్తున్నారో ఆ చంద్రబాబు నాయుడు ప్రాపత్రం కోసం తను చెప్పినట్టుగా వ్యవహరించడం కోసం ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అతను దాన్ని ఉల్లంఘించినట్టు ఖచ్చితంగా కేసు పెట్టాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఖచ్చితంగా కేసు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా కూడా దీన్ని ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏదైతే ఇప్పుడు లాక్డౌన్ సడన్ ఇచ్చారు తప్ప లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయలేదండి. లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి ఇంకా స్టిల్. సో ఈ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది వస్తున్న సమయంలో ఈ వ్యాక్సిన్ అనేది ఈ ప్రజలకు ఈ టైంలో వేయటానికి కాదు, ముందే ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఏదైతే మాట్లాడుతా దానికి సంబంధించి ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ అల్లర్లు చెలరేగేటట్టుగా చేస్తా ఉన్నాడు. దీని మీద ఖచ్చితంగా కూడా అతని మీద కేసు నమోదు చేయొచ్చు. అంటే కేసు పెట్టబోతున్నారా, సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారా? సార్ ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది సార్, మేజర్ గా ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కూడా అతను పెట్టాడు కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకి ఇన్ టైంలో అందేటటువంటి కార్యక్రమాలు కానీ ఏదన్నా అఫీషియల్ సంబంధించి ట్రాన్స్ఫర్ విషయాలు కానీ వీటన్నిటి మీద ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము ఇప్పుడు హౌస్ పర్సన్ పిటిషన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయిపోతా ఉంది వేసి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల కోడ్ అతను ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకొని రాత్రికి రాత్రి ఎన్నికల కోడ్ వచ్చింది అని అంటే ఎవరిని సంప్రదించాడంటే రేపు పొద్దున అమ్మఒడి కార్యక్రమం ఉంది 11వ తారీఖున. ఈరోజు లక్ష దాదాపుగా 50 లక్షల మందికి పైగా అకౌంట్ లో డబ్బులు పడేటటువంటి కార్యక్రమం, 80 లక్షల మందికి పైగా తల్లులకి పిల్లలకు లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం, అటువంటి కార్యక్రమానికి డబ్బులు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఆల్రెడీ నెల్లూరులో ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి మొన్న 25వ వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎవ్రీడే. అంటే ఇళ్ల పట్టాలకు ఇబ్బంది ఉండదు, ఆల్రెడీ మొదలు పెట్టేసిన పథకం కాబట్టి దాన్ని ఆపరు కదా. అంటే ఇప్పుడు ఎక్కడ వరకు అయితే చేశారో అక్కడ వరకు ఆపేయమంటారు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పెట్టకూడదు. అవును, అంటే కొత్త పథకాలు స్టార్ట్ చేయడానికి ఉండదు, కొత్త పథకాలు చేయకూడదు ఎన్నికల కోడ్ లో. సార్ ఇప్పుడు అంటే డబ్బులు ఇంటర్లో వేసేటటువంటి కార్యక్రమం మీద కూడా వాళ్ళు ఎన్నికల కోడ్ ఉంది అంటారు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా. ఇప్పుడు ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం అమ్మఒడి అంటే 15,000 రూపాయలు అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం. సో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా డబ్బులు వేస్తారని చెప్పి మళ్ళీ దానికి న్యాయస్థానాలకు వెళ్తారు కదా డబ్బులు వేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అతను ఒక దురుద్దేశంతో నా టర్మ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతా, దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తా ఉంటే దాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే చేశాడో, ఏదైతే దేవాలయాల మీద దాడులు అని చెప్పి ఒక కుట్రలుగా ఒక మత ఘర్షణ చెలరేగే విధంగా చూశాడో అది ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అతను ఒక 4-5 రోజులు ఆ స్టోరీ నడిపాడు, దాదాపు 1 వారం రోజులు నడిపాడు స్టోరీ దేవాలయాల మీద దాడులు అని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒక మతాన్ని ఉద్దేశి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ గారిను హోమ్ మినిస్టర్ను ఒక మతానికి ఆపాదించేసి ఇవన్నీ ఒక కుట్ర చేశారు. ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు, ఆ ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొని వచ్చాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెర మీద తీసుకొని వచ్చి రేపు ఈ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు, ఒక 4 రోజులు ఈ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం చేసి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ డైవర్ట్ చేసి దీన్ని ఆపేయించాలనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెర మీదకి వచ్చి మళ్ళీ ఒకటా ఒకటిగా నోటిఫికేషన్ ఇచ్చేసామని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు.